రాహుల్ గాంధీ నగర్. నా తల్లిదండ్రిది గుంటూరు జిల్లా. నా భర్తది బుదార్పేట. కానీ ఇక్కడ పూర్వం భాగ స్థలం పట్టుకొని కూడా 20 ఏళ్ళైంది. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ జీవించుతూ ఉంటే నాకు 10 సంవత్సరాలైంది పట్టాలు వచ్చి. ఈరోజు నా స్థలం కబ్జా చేయటానికి నన్ను 3 నెలల నుంచి నైటు పొగులు అనుకుంటా కేసుకినాల వాళ్ళు వచ్చి ఇక్కడ నువ్వు ఇల్లు కట్టకూడదు, ఎందుకు కడతావు, నీకు పట్టా లేదు, ఇది ఫేక్ పట్టా అంటారు. ఫేక్ అంటే నాకు తెలియదు, నాకు చదువు లేదు కాబట్టి. తడవు కేఎస్పీ గారికి అర్జీ రాసుకొని పోతా, 3 టౌన్ సీఏ గారికి అర్జీ రాసుకొని పోతా. స్పందించాల వాళ్ళకి వెళ్ళే మాట్లాడారు. నిన్న ఎస్పీ గారికి అర్జీ ఇచ్చాను. అర్జీ ఇస్తే ఎట్లా పడగొడతారమ్మని, ఇది పట్టా స్థలం అని అన్నారు. గత నెల కింద మళ్ళా స్పందనలో లోకాయుక్తుల్లో అర్జీ ఇచ్చాను. అది కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చిందన్నా కూడా లేదు, నేను పడగొడతా, ఇది నా పర్సనల్. సీఏ గారు, ఇది నా పర్సనల్, 3 టౌన్ సీఏ గారు, ఇది నా పర్సనల్ కేసు, నేను పడగొడతాను. ఇది నాకు డిమో వచ్చింది అని అంటున్నాడు. డిమో అంటే నాకు తెలియదు, చదువుకున్న వాళ్ళని అడిగితే కూలగొట్టడం అమ్మా అన్నారు. ఆ భయంతో రాత్రి నుంచి నేను నిద్ర లేకుండా డిఐజీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ సీఏ గారు ఎలా పడగొడతారమ్మా, నేను ఫోన్ చేసి మాట్లాడతా అని అన్నారు. అయినా కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు, ఏ క్షణంలో పడగొడతారు అని నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి ఎవరన్నా కానీ నాకు న్యాయం చేస్తే చాలు. నేనైతే అక్రమంగా లేను, ఇది నేను కష్టపడ్డ కష్టం. నేను 20 ఏళ్ళైంది సార్ ఈ స్థలంలో ఉండబట్టి. 20 సంవత్సరాల నుంచి నేను ఎటు పోయలేను. ఎండకున్నా వానకున్నా నేను ఇళ్లలో పండ్లు అమ్ముకుంటా ఉండేదాన్ని, స్కూల్ ముట్టి బండి దొబ్బుకొని అమ్ముకునేదాన్ని. వీళ్ళ భయానికి వ్యాపారానికి కూడా పోవట్లే, ఇంటికాడే ఉంటున్నా. ఏం జరుగుద్దో తెలియదు, పసి పిల్లలు ఉన్నారు. చూడండి సార్, నన్ను ఇంత అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఆయనకు పర్సనల్ అంట సార్, వాళ్ళ ఫ్రెండ్ అంట సార్, వీళ్ళు సీఏకి ఫ్రెండ్ అంట సార్. ఆయన సీఏ గారు 2-3 సార్లు ఈ అపార్ట్మెంట్కు రావటం కూడా మేము చూసాము. కానీ పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఎందుకు పోతారో అనుకుంటాము. మా స్థలం కోసం అని మేము అనుకోలేదు సార్. ఈరోజు నా స్థలం కోసమే వాళ్ళు తిరుగుతున్నారు అని తెలిసి గుండె పగిలింది సార్ నాకు. నా పేరు అంకమ్మ. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.